మొదటి పేష్వాగా బాలాజీ విశ్వనాథ్ నియమించబడినాడు. బాలాజీ విశ్వనాథ్ చిన్న రెవెన్యూ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి పేష్వా స్థాయికి ఎదిగినాడు. క్రీస్తు శకం 1713లో సాహు మొదటి పేష్వాగా బాలాజీ విశ్వనాథ్ని నియమించుకున్నాడు. ఇతడు సేనాకర్తే, అతుల పరాక్రమ్ సేవక్ అనే బిరుదులను పొందినాడు. ఇతడు మరాఠా సర్దార్లను ఐక్యపరిచి రాజ్యాన్ని పటిష్టపరిచినాడు. క్రీస్తు శకం 1719లో డెక్కన్ ప్రాంతపు మొఘల్ రాజ ప్రతినిధితోనూ సయ్యద్ సోదరులతోనూ సంధి చేసుకుని డెక్కన్ ప్రాంతంలో 6 సుబాల నుండి చౌత్ సర్దేశ్ ముఖి వసూలు చేసినాడు.